హలో ఫ్రెండ్స్ అద్భుతమైన వాస్తవాలకు స్వాగతం ఈరోజు మా టాపిక్ లైట్ స్పీడ్ విశ్వం యొక్క విస్తారమైన వాతావరణంలో మన అన్వేషణ మరియు అవగాహన యొక్క పరిమితులను నిర్వచించడంలో వేగం కీలక పాత్ర పోషిస్తుంది వాస్తవికతను శాసించే ప్రాథమిక స్థిరాంకాలలో ఒక అవరోధంగా సాధ్యాసాధ్యాలకు దిక్సుచిగా ఒకటి నిలుస్తుంది లైట్ స్పీడ్ కాస్మిక్ స్పీడ్ లిమిట్ సమాచారం మరియు శక్తి ప్రయాణించే అంతిమ వేగం లైట్ స్పీడ్ మన భౌతిక విశ్వం యొక్క సారాన్ని మరియు మనం నావిగేట్ చేసే సరిహద్దులను నిక్షిప్తం చేస్తుంది కాస్మోస్మోస్ కాంతివేగం యొక్క స్వభావం సెకనుకు సుమారు రెండు వందల తొంభై తొమ్మిది ఏడు లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మీటర్లు లేదా శూన్యంలో సెకనుకు నూట ఎనభై ఆరు రెండు వందల ఎనభై రెండు మైళ్లు ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం సూత్రాల ప్రకారం ద్రవ్యరాశి ఉన్న ఏదైనా అత్యంత వేగవంతమైన వేగాన్ని సి చిహ్నం ద్వారా సూచించే లైట్ స్పీడ్ సూచిస్తుంది ఈ సార్వత్రిక వేగ పరిమితి కేవలం సైద్ధాంతిక నిర్మాణం మాత్రమే కాదు విశ్వ నిర్మాణం యొక్క ప్రాథమిక అంశం ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం కాంతివేగం ప్రాముఖ్యతను ఆవిష్కరిస్తుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతాలు ప్రత్యేకించి ప్రత్యేక సాపేక్షత కాంతివేగంపై మన అవగాహనకు పునాది వేసింది ప్రత్యేక సాపేక్షత ప్రకారం కాంతి వేగం వాటి సాపేక్ష చలనంతో సంబంధం లేకుండా పరిశీలకులందరికీ స్థిరంగా ఉంటుంది ఈ సూత్రం అనేక లోతైన పరిణామాలకు దారితీస్తుంది వీటిలో కాల విస్తరణ పొడవు సంకోచం మరియు ప్రసిద్ధ సమీకరణం ఫిమిక్స్ స్క్వేర్కు సమానం ఇది ద్రవ్యరాశి మరియు శక్తి యొక్క సమానత్వాన్ని వివరిస్తుంది సాపేక్షత నుండి ఒక ముఖ్యమైన అంతర్దృష్టి ఏమిటంటే ద్రవ్యరాశి ఉన్న వస్తువు కాంతివేగం సమీపిస్తున్నప్పుడు మరింత వేగవంతం చేయడానికి దాని శక్తి అవసరాలు అనంతంగా మారతాయి ఈ అంతర్దృష్టి కాంతివేగాన్ని భారీ వస్తువులకు అధిగమించలేని అవరోధంగా ఎందుకు పరిగణిస్తారు విశ్వంలో కాంతివేగం కాంతివేగం యొక్క ప్రాముఖ్యత సైద్ధాంతిక భౌతిక శాస్త్రానికి మించినది కాస్మోస్ గురించి మన అవగాహనలో మరియు దానితో మనం ఎలా సంకర్షణ చెందుతాము అనే దానిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఒకటి కాస్మిక్ స్కేల్ ఖగోళ శాస్త్రంలో ఖగోళ వస్తువుల మధ్య విస్తారమైన దూరాలను తరచుగా కాంతి సంవత్సరాలలో కొలుస్తారు ఇది కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని సూచిస్తుంది ఈ యూనిట్ విశ్వం యొక్క అపారమైన పరిమాణాన్ని మరియు కాంతికి పట్టే సమయాన్ని నొక్కి చెబుతుంది ఈ విశ్వ విస్తృతిని దాటడానికి మనకు తెలిసిన అత్యంత వేగవంతమైన ప్రయాణికుడు రెండు పరిశీలన పరిమితులు కాంతి యొక్క పరిమిత వేగం వాస్తవ సమయంలో సుదూర వస్తువులను పరిశీలించే మన సామర్థ్యానికి పరిమితులను విధిస్తుంది వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక నక్షత్రాన్ని మనం చూసినప్పుడు అది వేల సంవత్సరాల క్రితం కనిపించినట్లుగా కనిపిస్తుంది ఇది గతాన్ని చూపిస్తుంది మూడు ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ ఛాలెంజెస్ సైన్స్ ఫిక్షన్లో ప్రాచుర్యం పొందిన ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ కాన్సెప్ట్ లైట్ స్పీడ్ పరిమితుల కారణంగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది నక్షత్రాల మధ్య విస్తారమైన దూరాలు అంటే కాంతివేగంలో కొంత భాగంలో కూడా ప్రయాణ సమయాలు మన సౌరకుటుంబం వెలుపల మానవ అన్వేషణకు అసాధ్యంగా మారతాయి ఇది సరిహద్దును నెట్టివేస్తుంది లైట్ స్పీడ్కు అతీతంగా భౌతిక శాస్త్రంపై మన ప్రస్తుత అవగాహన ప్రకారం లైట్పీడ్ ఒక ప్రాథమిక పరిమితిగా ఉన్నప్పటికీ ఈ అవరోధాన్ని అధిగమించే అవకాశాల గురించి ఊహాగానాలు మరియు సైద్ధాంతిక అన్వేషణ పుష్కలంగా ఉన్నాయి ఒకటి వార్ప్ డ్రైవ్లు మరియు వార్మ్ హోల్స్ సైన్స్ ఫిక్షన్ నుండి ప్రేరణ పొందిన వార్ప్ డ్రైవ్లు వంటి భావనలు దూరాలను కుదించడానికి స్పేస్టైమ్ను వంచాలని ప్రతిపాదించాయి ఇది తేలికపాటి మోథోన్ ప్రయాణం కంటే వేగంగా సహాయపడుతుంది అదేవిధంగా వార్మ్ హోల్స్ స్పేస్టైమ్ ద్వారా ఊహాజనిత షార్ట్కట్లు లైట్ స్పీడ్ పరిమితులను అధిగమించడానికి మరొక అవేనీ అందిస్తాయి రెండు క్వాంటం బంధం దూరంతో సంబంధం లేకుండా కణాలు ఒకదానినొకటి తక్షణమే ప్రభావితం చేసే చిక్కు వంటి క్వాంటం దృగ్విషయాలు సమాచార బదిలీ స్వభావం గురించి మరియు విస్తారమైన విశ్వ దూరాలలో తక్షణ కమ్యూనికేషన్ సామర్థ్యం గురించి ఆసక్తికరమైన ప్రశ్నలను లేవనెత్తుతాయి మూడు అన్యదేశ పదార్థం మరియు శక్తి ప్రతికూల ద్రవ్యరాశి లేదా శక్తితో కూడిన అన్యదేశ పదార్థం వంటి సైద్ధాంతిక నిర్మాణాలు అంతరిక్ష సమయాన్ని తారుమారు చేయడం మరియు చోదక మరియు ప్రయాణంలో కొత్త సరిహద్దులను తెరవడం గురించి వాగ్దానం మరియు ఊహాజనిత చర్చలను కలిగి ఉంటాయి విశ్వం యొక్క రహస్యాలను లోతుగా పరిశీలిస్తున్నప్పుడు మరియు మన శాస్త్రీయ అవగాహనను విస్తరిస్తున్నప్పుడు అన్వేషణ కొనసాగుతుంది లైట్ స్పీడ్ యొక్క భావన ఒక సరిహద్దుగా మరియు మరింత అన్వేషించడానికి ఆహ్వానంగా మిగిలిపోయింది ఇంత నమ్మశక్యం కాని వేగంతో విశ్వాన్ని దాటే సాధనాలు మనకు ఇంకా లేనప్పటికీ అన్వేషణ యొక్క మానవ స్ఫూర్తిలో జిధానాన్వేషణ మమ్మల్ని న్యూ హారిజాన్స్ వైపు నడిపిస్తూనే ఉంది ఒకప్పుడు మనం అసాధ్యంగా భావించిన దాని సరిహద్దులను నెట్టివేస్తూనే ఉంది లైట్ స్పీడ్ దాని యొక్క అన్ని చిక్కులు మరియు సవాళ్లతో వాస్తవికత యొక్క స్వభావం మరియు దానిలో మన స్థానం గురించి మన సామూహిక కుతూహలాన్ని ప్రేరేపిస్తూనే ఉంది